ఈనాడులో ప్రింటింగ్ మిషనరీ అంతా కలిపితే ఇవాళ విశాలాంధ్ర దగ్గర ఉంటుంది, ప్రజాశక్తి దగ్గర ఉంటుంది. దాని మీద నువ్వు 10 రూపాయలు ఎక్కువ ఉంటుందేమో. కానీ ఈనాడుకి సంబంధించి, ఈటీవీకి సంబంధించి ఆ మధ్యకాలంలో సంక్షోభం వచ్చినప్పుడు, మార్గదర్శి ఫైనాన్స్కి సంబంధించిన సంక్షోభం వచ్చినప్పుడు దాని రేటు 1000 కోట్ల రూపాయలకి రిలయన్స్ కొనుక్కున్నప్పుడు గుర్తుంది కదా. అంటే మిగతాదంతా ఏమంటారు, గుడ్ విల్ అంటారు. ఒరిజినల్ ప్రాపర్టీ ఒక రేట్ ఉంటుంది, గుడ్ విల్ అంటే ఆ సంస్థకున్న పేరు ప్రతిష్టని అమ్మడం, ఆ పేరు ప్రతిష్ట అంత రేటు. అదానీ అయినంతే కదా స్టాక్ మార్కెట్లలో. అదానీకి పెట్టుబడి ఎక్కడికి పోదు, పెట్టుబడి అక్కడే ఉంటుంది. కానీ అదానీని అడ్డుపెట్టి రోజు జరుగుతున్నటువంటి ప్రచారం స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చండి. ఎందుకంటే ప్రస్తుత రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లని కుప్పకూలిపోయి విలవిలలాడిపోతున్నారు. చివరికి వడ్డీ రేట్లు పెంచుకుంటున్నటువంటి సందర్భంలో డిపాజిట్ల వైపుకి మళ్ళడం వలన అందరూ అమెరికాలో ప్రపంచ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఆగిపోయినాయి. అలాంటి దశలో ఒక్క భారత స్టాక్ మార్కెట్లోకే విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి. మన స్టాక్ మార్కెట్లు ప్రపంచం స్టాక్ మార్కెట్లను కుప్పకూలుతున్న టైంలో కూడా నిలబడి ఉన్నాయి. ఇదే జీర్ణించుకోలేకపోయినాయి అమెరికా యూరప్ దేశాలు. అదానీని టార్గెట్ చేసిన దాంట్లో హిండెన్బర్గ్ అయినా, సోరోస్ అయినా, వీళ్ళందరి ఉద్దేశం అదే. అంటే ఒక స్పెక్యులేటెడ్ డెవలప్మెంట్ను తొక్కిపడేయటం. హిండెన్బర్గ్ నివేదికది అయిపోయింది. దాని తర్వాతన మనవాళ్ళు కూడా ఇక్కడ మన మీద, మోడీ మీద ద్వేషము లేకపోతే జగన్ మీద ద్వేషము ఏమైనా కావచ్చు, మన తెలుగు మీడియాతో సహా అందరూ కూడా నెగిటివ్ స్టోరీల్ని వండి వార్చి వడ్డించి ఫైనల్గా అదానీని దెబ్బకొట్టడానికి చేసిన ప్రయత్నం చాలా వరకు ఫలించింది. కానీ క్రమంగా తన వ్యాపారం దగ్గర అయితే ఏం ప్రాబ్లం లేదు, నడిచిపోతుంది. కాబట్టి ఇక మళ్ళీ పుంజుకోవడం ప్రారంభించాడు అదానీ. ఈలోపు మళ్ళీ అక్కడ శ్రీలంక దగ్గరయే కాదు, ఈవెన్ ఇటలీ ఇట్లాంటి ప్రాంతంలో కూడా ఈ కొండానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు తను. ఇది రేవులు ఇట్లాంటివన్నీ కొండానికి, ఓడ రేవులు కొండానికి ప్రిపేర్ అవుతున్నాడు. అలాగే బంగ్లాదేశ్తో బొగ్గుకు సంబంధించి విద్యుత్ ఒప్పందాలలో రివ్యూలు చేస్తున్నాడు. ఎక్కడ తగ్గట్లేదు తను, తన వ్యాపారం నడిచిపోతుంది. దీంతో ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఆ వికీపీడియాని అడ్డుపెట్టి, ఒకటి వికీపీడియాలో మీరు నేను కూడా మార్చేయచ్చు కావాలంటే, ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి అట్లాగే ఎవడో అదానీ గురించి అనుకూలంగా పాయింట్స్ పెట్టాడు. వికీపీడియా ఎవడు నడుపుతాడు, ఇండియాలో వాడు ఎవడో నడుపుతున్నాడా, దాని యజమాన్యం అంతా ఎక్కడుంది, యూరప్ దేశాల్లోనే కదా ఉండేది. వాళ్ళ పేరుతో ఒక స్టేట్మెంటు, ఇంకేముంది దాంట్లో ఒక 60 మంది కలిసి అదానీకి అనుకూలంగా చేస్తుంటే వాళ్ళని బ్లాక్ చేశారు. ఎవడు బ్లాక్ చేయమన్నాడు, దాంట్లో బిన్ లాడెన్ గురించి కూడా అనుకూలంగా రాసుకొచ్చాడు ఇంతమంది, అప్పుడు ఎవరిని బ్లాక్ చేయలేదే. లేదా ప్రపంచ దేశాల చరిత్ర గురించి అడ్డకోలు కారుకోతలు ఉన్నాయి వికీపీడియాలో, ఎవరిని బ్లాక్ చేయలేదే. బట్ అదానీ విషయంలో పాజిటివ్గా రాస్తున్నారు కాబట్టి అని కొంతమందిని బ్లాక్ చేశారు. దీన్ని ఇక్కడ మన మీడియా, మనకేంటంటే మూర్ఖపు మీడియా, బ్రిటిష్ వాడు కూడా గొప్పోడని రాసేటువంటి మూర్ఖులు మన దగ్గర ఉన్నారు. బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు వాళ్ళకి బానిసల్లాగా వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఆ దాని కారణంగానే బ్రిటిష్ వాడిని మనం సుదీర్ఘకాలం పాటు భరించాం ఇక్కడ. అలాంటి దరిద్రం మన దగ్గరే ఉంది. దేశ ద్రోహం లేదంటే దేశాని మీద ద్వేషం లేదంటే తాము గొప్పోళ్ళు అనిపించుకోవడం కోసం ఏదైనా వాగేటువంటి వాళ్ళు మన దగ్గర ఉంటారు. దాన్ని బుచ్చుకుని ఇక్కడ హైలైట్ చేశారు. దీంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు ఏమైనా మళ్ళీ దాదాపుగా 900 పాయింట్ల దాకా డౌన్ అయింది. అంటే ఓ 300,000-400,000 కోట్లు ఆవిరవుతుంది. ఇది వాళ్ళకి కావాలి. మనం బయట నుంచి వచ్చినోడు ఈ దేశాన్ని నాశనం చేయాలి, ఈ దేశంలో ఉన్నోడే చేశాడు, దానికి సాక్ష్యం ఇదే.